ఎంఎస్సీ స్థానిక సంస్థల ఎన్నికలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొనసాగుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 8 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఇదే విషయంపై కరీంనగర్ జిల్లా పరిషత్ నుండి మా కరెస్పాండెంట్ సత్యనారాయణ తాజా సమాచారం అందిస్తారు లైవ్ ద్వారా. సత్యనారాయణ, ఓవర్ టు యూ. సంబంధించి ఓటింగ్ ప్రక్రియ కూడా ఈరోజు ఉదయం 8 గంటలకు కూడా ప్రారంభమైంది. అయితే ఇదే ఇప్పుడు ఇక్కడ కరీంనగర్లోని జిల్లా పరిషత్లో ఏదైతే ఓటింగ్ ప్రక్రియకు సంబంధించి విషయాలను తెలుసుకునేందుకు కూడా సిపి సత్యనారాయణ కూడా ఇక్కడికి రావడం జరిగింది. భద్రతా పరంగా ఏ విధంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారో సిపిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ఏదైతే ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ఇప్పుడు భద్రతా పరంగా మీరు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? 1324 ఓటర్స్, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్ కౌన్సిలర్స్, ఎక్సఫిషియో మెంబర్స్ స్వేచ్ఛేత వాతావరణంలో ఎన్నికల ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేయడం జరిగింది. ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది కలుక్కోకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఓటింగ్లో పాల్గొనడానికి కావాల్సిన పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. 8 కేంద్రాలు సిరిసిల్ల, జగిత్యాల, కోరుట్ల, కరీంనగర్, హుజూరాబాద్, హుస్నాబాద్, పెద్దపల్లి, మంతనిలో ఈ యొక్క 8 గంటలకే ఓటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది. ఇప్పటికి కొద్ది మందకొడిగా సాగుతుంది. 4 గంటల వరకు అయిన తర్వాత పూర్తి సురక్షితంగా ఎస్ఆర్ఆర్ యూజీపీజీ కాలేజీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో ఉన్న స్ట్రాంగ్ రూమ్లకి పటిష్టమైన భద్రతతో మొబైల్ పార్టీస్తో అదేవిధంగా జీపీఎస్ సిస్టమ్, వీడియోగ్రఫీతో వాటిని ఇక్కడ తరలించడం జరుగుతుంది. ప్రధానంగా ఇంత కొద్దిసేపటి క్రితమే సర్దార్ రవీందర్ సింగ్ కూడా మాట్లాడడం జరిగింది. మంత్రి అఫీషియల్ పిఓకి కూడా ఒకటి మెసేజ్ కూడా అందరికి ఫార్వర్డ్ చేశారు. ఇది నిబంధనలకు ఉల్లంఘించి ఆ రకంగా ఉన్నది, దానిపైన కేసు కూడా పెట్టామంటారు. అసలు ఏంటిది కేసు, ఏంటిది దాని మీ దృష్టికి వచ్చిందా? ఇప్పుడు అది రాలేదండి. రవీందర్ సింగ్ గారే సైలెన్స్ పీరియడ్లో నిన్న సర్క్యులేట్ చేశారు. రవీందర్ సింగ్ గారు, ఏటల రాజేందర్ గారు ఓటర్స్ని అభ్యర్థిస్తూ నిన్న సైలెంట్గా ఉందని ఏదో టీంలు కంప్లైంట్లు ఇస్తున్నారని చెప్తున్నారు. సో అది కూడా వెరిఫై చేస్తున్నాం. సైలెన్స్ పీరియడ్లో ఎవరు కూడా ఇట్లాంటి మెసేజ్లు ఇవ్వటం కానీ, ఓట్లని అర్థించడం కానీ, లేకపోతే పోలింగ్ ప్రక్రియ ప్రభావితం చేసే స్టేట్మెంట్లు ఇవ్వటం కానీ నిషిద్ధం. ప్రజాప్రాతినిధ్య చట్టం కింద అట్లాగే ఈసీఐ గైడ్లైన్స్లో ప్రకారం వాళ్ళు ఉల్లంఘనలు పాల్పడితే ఎవరైనా కూడా ఎంతటి వారిని అయినా సరే చట్ట ప్రకారం వాళ్ళపై కేసులు నమోదు చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సైలెన్స్ పీరియడ్లో ఇప్పటికే నిన్న గోనె ప్రకాశ్రావు కూడా ఒక సంచలన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఈటల అందరు కూడా అభ్యర్థి గురించి ప్రచారం, అదేవిధంగా రవీందర్ సింగ్, ఈ ముగ్గురు విషయంలో మీ దృష్టికి వచ్చిందా? వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతుండ్రు? గోనె ప్రకాశ్రావు కూడా ఒక మెజిస్ట్రేట్ కలెక్టర్ మీద కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది, దానిపై మీ దృష్టికి ఏమైనా వచ్చింది? ఇప్పుడు ఎలక్షన్ ప్రక్రియని మానిటర్ చేయడానికి అబ్జర్వర్ గారు, ఎలక్షన్ డిస్ట్రిక్ట్ అథారిటీ ఆర్ఓ గారు, అదేవిధంగా కొన్ని ఫ్లయింగ్ స్క్వాడ్స్, ఎస్ఎస్టీలు ఇవన్నీ ఉన్నాయి. సో నిన్న రవీందర్ సింగ్ గారు, ఈటల రాజేంద్ర గారు, ఎమ్మెల్యే గారు ఇచ్చిన స్టేట్మెంట్లు ఆల్రెడీ మాకు కూడా అందాయి. వాళ్ళు కూడా కంప్లైంట్ ఇస్తున్నారు, అది కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే సైలెన్స్ పీరియడ్లో ఓటర్స్ని ప్రభావితం చేసే ఎటువంటి ఇదర్ డిజిటల్ ఆర్ ఓరల్ ఆరు వీడియోస్ అది చేయకూడదు. పత్రికా సమావేశం కూడా పెట్టే అవకాశం లేదని ఎన్నికల సంఘం నియమ నిబంధనలు చెబుతున్నాయి. దానికి విరుద్ధంగా అది ప్రవర్తించినట్లు తేలితే మేము డెఫినెట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ ఓటింగ్ వేసే ప్రక్రియలో భాగంగా అక్కడ సీసీ కెమెరాలు పెట్టారు, ఎవరైతే ఓటు ఎవరికి వేస్తారో అనేది కూడా క్లియర్గా వస్తుందని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి, దానిపై ఏమంటారు? హుజూరాబాద్లో ఎన్ని పుకార్లు, అవాస్తవాలు, వదంతుల్ని సృష్టించారో ఇక్కడ కూడా సృష్టిద్దామని చూస్తున్నారు. దట్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎట్ ఆల్. 1324 ఓటర్స్, చాలా తక్కువ కేంద్రాలు, 8 బ్యాలెట్ బాక్సులు, వెబ్కాస్టింగ్ జరుగుతుంది. అంతేగాని సీక్రెట్గా ఓటేసేది పలాని వాళ్ళకి వేస్తున్నారా లేదా అనేది అది ఇంతవరకు ఎన్నికల ప్రక్రియలో అది జరగదు. జరిగితే అది చట్టవిరుద్ధం, ఎన్నికల నిబంధన వాళ్ళకి కోడికి విరుద్ధం. కాబట్టి అటువంటి జరిగే అవకాశమే లేదు. ఎలక్ట్రానిక్ గాడ్ గేట్స్ కానీ సెల్ ఫోన్లు కూడా మేము అలౌ చేయట్లేదు. అదంతా ఏది వదంతులు, పుకార్లు. మెయిన్ పోలింగ్ ప్రక్రియ కన్నా, పోలింగ్ ఎన్నికల కన్నా ఈ వదంతులు వీటి మీద ఎక్కువగా
ఏదో సాధించాలని చూడటం చాలా దురదృష్టకరం. చివరగా ఓటర్లు అంటే స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేసుకోవచ్చా? మీరు వాళ్ళకి ఏ విధంగా జరిగింది? వాళ్ళు కూడా ప్రజాప్రతినిధులే అండి, వాళ్ళు కూడా ఎన్నికల్లో పాల్గొని వాళ్ళు ఎన్నికలలో పాల్గొని వాళ్ళు కూడా ఎలక్ట్ అయిన వాళ్ళు. ఇప్పుడు ఎవరైతే ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎన్నికల్లో పాల్గొని ఎన్నికల్లో నిలబడి గెలిచిన వాళ్ళు. వాళ్ళు ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ కార్పొరేటర్లు కానీ కౌన్సిలర్స్ కానీ ఎక్స్అఫిషియో మెంబర్లు కానీ, సో వాళ్ళకి ఈ నియమ నిబంధనలు అన్నీ తెలుసు. చాలా స్వేచ్ఛాయుత వాతావరణంలో అంత వాళ్ళు ఓటింగ్ చేసుకోవడానికి కావాల్సిన వాతావరణం ఇక్కడ కల్పించబడింది. ఈ సీసీ కెమెరాలు ఇదంతా అభూత కల్పన, అభూత కల్పన, ఒక పనికి మాలిన సంబంధించిన వదంతులు గిదంతులు ఏదో ఒక చేసేసి ఏదో ఆడవాడు చేస్తున్నారు. కానీ అది చూడుకోకుండా ఆధారాలు లేకుండా చేయడం మాత్రం కరెక్ట్ కాదు. సో ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రజాప్రతినిధులే ఓట్లు వేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 1324 ఓట్లు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లోపల ఏదైతే బయట వచ్చిన రూమర్స్ ఏమైతే ఉన్నాయో సీసీ కెమెరాలో అట్లాంటిది ఏం లేదు. వెబ్కాస్టింగ్ ద్వారానే ఈ ఓటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. హుజూరాబాద్లో ఏ విధంగా అయితే రూమర్స్ సృష్టించిండో అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఇలాంటి కొత్త వదంతులు తీసుకొస్తుంటారని చెప్పేసి అయితే సిపి సత్యనారాయణ అయితే చెప్తున్నారు. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు వేసే ఓట్లు కూడా అందరు కూడా ప్రజాప్రతినిధులే కాబట్టి వారందరికి కూడా పూర్తి విషయాలు కూడా తెలుస్తాయి. ఎవరిని ఎవరు కూడా రూమర్స్ని నమ్మొద్దని చెప్పేసి మాత్రం కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ అయితే చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అంజిత్ సత్యనారాయణ, సివిఆర్ న్యూస్, కరీంనగర్ జిల్లా పరిషత్ నుంచి.